ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై నాలుగవ ఆదివారము నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగించి తిని మొదటి పఠనము యశయా గ్రంథము యాభైవ అధ్యాయము నాలుగవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు ప్రభువైన దేవుడు నాకు బోధ చేయు శక్తిని అనుగ్రహించెను నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు గాను అతడు నాకు సంభాషణ శక్తిని దయచేసెను ప్రభువు ప్రత్యుదయమును నన్ను ప్రబోధించి నేను శిష్యుని వలె అతని బోధను ఆలించినట్లు చేసెను ప్రభువైన దేవుడు నాకు జ్ఞానమును దయచేసెను నేను అతనికి అడ్డు చెప్పలేదు అతని మాట పెడచెవిని పెట్టలేదు నన్ను మోదువారికి నా వీపును అప్పగించి తిని వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయిచుండగా నేను ఊరకుంటిని నా మొఘము మీద ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా నేనేమియు చేయనై తిని ప్రభువైన దేవుడు నన్ను ఆదుకునుగాన వారు కలిగించు అవమానములు నన్ను బాధింపజాలవు నేను నా ముగమును చెకుముకి రాయి వలె గట్టి చేసుకొంటిని నేను నగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియను నేను నిర్దోషినని సమర్థించి చెప్పువాడు నా ప్రక్కనే ఉన్నాడు నా మీద ఎవడైనా నేరము మోపదలచినచో అతడు నేనును కలిసి న్యాయస్థానమునకు పోయేదము నా ప్రత్యర్థి తన అభియోగమును రుజువు చేయునుగాక ప్రభువైన దేవుడు నాకు తోడ్పడును నేను దోషినని నిరూపింపగలవాడెవడు నా ప్రత్యర్థులు చిమటలు కొట్టిన పిట్టవలే క్షీణింతురు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన నేను ప్రభువు సన్నిధిలో జీవవంతుల లోకములో సంచరింతును క్రియలు లేని విశ్వాసము నిర్జీవమే రెండవ పఠనము పునీత యాకోబు గారు రాసిన లేఖ రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి పద్దెనిమిదవ వచనం వరకు సోదరులారా ఏ వ్యక్తి అయినను నాకు విశ్వాసము ఉన్నది అని చెప్పుకొనినచో అతని చేతలు దానిని నిరూపింపకున్న ఎడలా దానివలన ప్రయోజనమేమి ఆ విశ్వాసము అతనిని రక్షింపగలదా కూడు గుడ్డల కొరకు ఏ సోదరుడైనా లేక ఏ సోదరి అయినా అలమటించుచున్నచో వారి జీవిత అవసరములను తీర్చక దేవుడు మిమ్ము దీవించునుగాక చల్లగా జీవించుచు హాయిగా భుజింపుడు అని మీలో ఎవడైనా పలికిన ఎడల ప్రయోజనమేమి కనుక దానిని అనుసరించి పనులు నడచబడనచో క్రియలు లేని విశ్వాసము నిర్జీవమే కానీ నీకు విశ్వాసమున్నది నాకు క్రియలున్నవి అని ఎవరైనా పలికినచో దీనికి సమాధానము ఇది క్రియలు లేకుండా నీ విశ్వాసము ఎట్లుండగలదో నాకు తెలియజెప్పుము నా విశ్వాసము ఎట్టిదో నా క్రియల ద్వారా నేను నీకు ప్రదర్శితును ఇది ప్రభువాకు వందనములు ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి ముప్పై ఐదవ వచనము వరకు యేసు శిష్యులతో కైసీరియా ఫిలిప్పు ప్రాంతమునకు వెళ్ళుచు మార్గమధ్యమున ప్రజలు నేను ఎవరని చెప్పుకొనుచున్నారు అని వారిని అడిగెను అందుకు వారు కొందరు స్నాపకుడుగు యోహాను అని మరికొందరు ఏలియా అని లేదా మరియొక ప్రవక్త అని చెప్పుకొనుచున్నారు అనిరి అప్పుడు యేసు మరి నన్ను గూర్చి మీరు ఏమనుకొనుచున్నారు అని వారిని ప్రశ్నింప పేతురు నీవు క్రీస్తువు అని ప్రత్యుత్తరమిచ్చెను అంతటా ఆయన తాను ఎవరైనది ఇతరులకు తెలుపరాదని వారిని ఆదేశించెను యేసు శిష్యులకు మనిషి కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే ప్రధానార్చకులచే ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి మూడవ దినమున ఉత్థానమగుట అగత్యము అని ఉపదేశించి వారికి ఈ విషయమును తేట తెల్లము చేసెను అంతట పేతురు ఆయనను ప్రక్కకు పోయి అట్లు పలుకొరాదు అని వారింపసాగెను యేసు శిష్యుల వైపు తిరిగి పేతురును చూచి చీ పో సైతాను నీ భావములు మనుషులకు సంబంధించినవే కాని దేవునికి సంబంధించినవి కావు అనెను అంతట యేసు జనసమూహములను శిష్యులను చేరబిలిచి నన్ను అనుసరింప కోరువాడు తనును తాను త్యజించుకొని తన శిలువను మోసుకొని నన్ను అనుసరింపవలయును తన ప్రాణమును కాపాడుకొను చూచువాడు దానిని పోగొట్టుకొనును నా నిమిత్తము నా సందేశము నిమిత్తము తన ప్రాణమును దారపోయివాడు దానిని దక్కించుకొను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక